సుకేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు సుకేష్ అనే వ్యక్తి గురించి తాను ఎప్పుడు వినలేదని అసలు అతను ఎవరో తనకు తెలియదన్నారు అతడి మాటలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానన్నారు సుకేష్ అనే మోసగాడి ఆరోపణలు మీడియా ద్వారా తెలిసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్ సుకేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు సుకేష్ అనే వ్యక్తి గురించి తాను ఎప్పుడూ వినలేదని అసలు అతను ఎవరో తనకు తెలియదన్నారు అతడి మాటలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటారన్నారు సుకేష్ అనే మోసగాడి ఆరోపణలు మీడియా ద్వారా తెలిసిందని కేటీఆర్ రైట్ పేర్కొన్నారు సుకేష్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో రెండేళ్ల క్రితం అరెస్ట్ అయ్యి ఢిల్లీ మండోలీ జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ లేఖలు ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తున్నాయి ఆయన ముఖ్యంగా ఇటు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖలు విడుదల చేస్తున్నారు తాజాగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కేటీఆర్ కవితకు సంబంధించి కూడా ఐదు పేజీల లేఖను విడుదల చేస్తూ ఇటు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కి లేఖ రాశారు కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా రిలీజ్ చేశారు ఆ వాటిని కూడా గవర్నర్ పంపించారు అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది అర్థం కావడం లేదు ఈ సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపైన కేటీఆర్ ఘాటుగా స్పందించారు ఈ రోగెవరో నాకు తెలియదు ఈ మోసగాడు ఎవరో తనకు తెలియదు ఇతర పైన ముఖ్యంగా పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు కాను చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని చెప్పి సైతం ట్విట్టర్ వేదికగా కేటీ రామారావు మంత్రి స్పందించడం జరిగింది అలాగే మీడియా కూడా కొన్ని సూచనలు చేశారు తనపై వస్తున్న ప్రచారాన్ని నిజమేదో తెలుసుకోకుండా ప్రచారం చేయవద్దని చెప్పి సైతం ఆయన ఈ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది ప్రధానంగా సుకేష్ చంద్రశేఖర్ ఇది కొత్త కాదు సుకేష్ చంద్రశేఖర్ కి గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ ఈ విధంగా అనేక మంది పైన ఆయన అనేక లేఖలను విడుదల చేస్తూ తన వద్ద డేటా ఉంది సమాచారం ఉంది ఈ మనీ లాండరింగ్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డేటా ఉంది అని చెప్పి అనేక సార్లు లేఖలను విడుదల చేస్తున్నారు సో ప్రస్తుతం ఈ లేఖల కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సుకేష్ చెప్తున్నది నిజమైన లేక ఆయన ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రముఖులపై నిందలు మోపుతున్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఒక హైకమాండ్ హైపవార్డ్ కమిటీ ఆ హైపవర్ కమిటీలో అసలు సుకేష్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఎందుకంటే రెండు వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉండి ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ ప్రముఖుల పైన ఆరోపణలు చేస్తూ తను ఈ కేసును డైవర్ట్ చేసేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతం హైపవర్ కమిటీ దృష్టి సారించడం జరిగింది ఈ హైపవర్ కమిటీలో ఢిల్లీ పోలీసులు అలాగే సిబిఐ ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు అలాగే సుఖేష్ చంద్రశేఖర్ వల్ల ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి జాక్వెలిన్ ఫెర్నాండీస్ కానీ నోరా కానీ వారికి లగ్జరీ కార్లు వీటన్నింటినీ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు సో వాటిపైన ఆ ఆరోపణలపైన వాళ్ళు ఢిల్లీ పటియాల హౌస్ కోర్టుకి కి వీటన్నిటికీ కూడా తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలాగే ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఇటు ఇటు సుఖేష్ చంద్రశేఖర్ భార్య లీనా మరియా పాల్ ఈమెకి బెయిల్ నిరాకరించడం జరిగింది సో వీటన్నింటి నుంచి కూడా డైవర్టివ్ టాక్టిక్స్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఒక బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పి రీట్వీట్స్ అలాగే ఎస్ న్యాయపరంగా చట్టపరంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు కేటీఆర్ ప్రధానంగా పరువుకు నష్టం విధంగా ముఖ్యంగా ఆయన చేసిన ఆరోపణలు కూడా చాలా తీవ్రతరం ఇటు సుకేష్ వద్ద కొంత డేటా ఉంది ఆ డేటాను బయట పెట్టొద్దని అని చెప్పి కోరుతున్నారు తన కుటుంబానికి బెదిరింపులో గురి చేస్తున్నారు అని చెప్పి ఈ గవర్నర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు ఇటు వంద కోట్ల నగదు అలాగే ఇటు శంషాబాద్ వద్ద ఒక భూమి అంతేకాకుండా తెలంగాణ ఎలక్షన్స్ లో ఒక టికెట్ కూడా ఇస్తామని చెప్పి నాకు ఆఫర్ చేస్తున్నారు లేకపోతే తన వద్ద ఉన్న డేటాని చేస్తున్న ఆరోపణలు ఉపసంహరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న బెదిరింపులకు కూడా గురిచేస్తున్నారని చెప్పి లేఖలో ప్రస్తావించారు ఎలక్షన్స్ ముందే ఈ నేతలు అవినీతి బయట పెట్టాలి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్న అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది సో వీటన్నిటిపైన కూడా ఇవంతా కూడా తప్పుడు ఆరోపణలు ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి వీటిపైన ముఖ్యంగా నేను కఠిన చర్యలు న్యాయపరంగా చట్టపరంగా ఉన్న అన్ని చర్యలను కూడా తీసుకోబోతున్నాను అని చెప్పి కేటీఆర్ చెప్పారు సో ఖచ్చితంగా బరువుకు నష్టం వాటి లే విధంగా అలాగే ముఖ్యంగా అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కాను ఇటు లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కేటీఆర్ ముఖ్యంగా తనపై ఆరోపణలు చేసినందుకు అసలు ఈ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదు అని చెప్పి ఇటు కేటీఆర్ అంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా న్యాయపరంగా దీనిపై ముందుకెళ్లే అవకాశం ఉంది కోర్టుల ద్వారా ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన కూడా బీజేపీ ఎంపీ పరమేశ్వర్మ ఈ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు చేసినప్పుడు ఆయన పైన కోర్టులో ముఖ్యంగా కేసు వేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయకుండా స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ సుఖేష్ చంద్రశేఖర్ రిలీజ్ చేస్తున్న లేఖలు కానీ ఆయన చేస్తున్న ఆరోపణల పైన కానీ ఎటువంటి ఆధారాలున్నాయి వీటన్నిటికి సంబంధించి అసలు సంబంధమే లేని వ్యక్తి తనపై ఒక తెలంగాణ మంత్రిగా ముఖ్యంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉన్న ఈ తెలంగాణ నేతల బీఆర్ఎస్ అవినీతి బయటపెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు ఎలక్షన్స్ ముందే ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలియాలి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళ కుంభకోణాలకు పాల్పడుతున్నారో తెలియాలి అని చెప్పి అలాగే మనీ లాండరింగ్ కేసు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు సో రాజకీయంగా ఇటు ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు దీన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది ఇటు సుఖేష్ చంద్రశేఖర్ వెనక బీజేపీ ఉందని చెప్పి గత కొద్ది రోజులుగా కూడా ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మండోలి జైల్లో ఉంటూ ఈ లేఖలు విడుదల చేయడం అతనికి న్యాయపరమైన సపోర్ట్ ఇచ్చేది కూడా బీజేపీనే అని ఆరోపణలు ఉన్నాయి పూర్తిగా బీజేపీ ఏజెంట్ గా సుకేష్ చంద్రశేఖర్ పనిచేస్తున్నారు లేకపోతే జైలు నుంచి ఇంత స్వేచ్ఛగా ఏ విధంగా ఆయన లేఖలను విడుదల చేయగలడు ఆయన వద్ద ఆధారాలుంటే ఎందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా ఉంటుంది ఎందుకంటే వరుసగా ఇటు కేజ్రీవాల్ పైన మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ అలాగే ఇటు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు కేటీఆర్ వరకు కూడా ముఖ్యంగా లేఖలు రాస్తూ సుకేష్ ముఖ్యంగా జైలు నుంచి విడుదల చేస్తున్న ఉంది లేఖల్ని సో అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇందులో నిజం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ ఎప్పుడో యాక్షన్ తీసుకునేది కానీ దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నది ప్రధానంగా రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గతంలో కూడా అనేక కవిత పేరుతో ఫోన్ ఫోన్ లో ఎవరి నెంబర్ నైనా సరే మనకు కావాల్సిన అనుకున్న పేరుతో ఫీడ్ చేసుకోవచ్చు ఆ నెంబర్ అసలు వారిదైనా కాదే అనేది కూడా తెలియకుండా ముఖ్యంగా ఫేక్ చార్ట్స్ ని రిలీజ్ చేసి కూడా బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి సో ఖచ్చితంగా బీజేపీ ఏజెంట్ గా సుకేష్ ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగానే ఇతను నడుస్తూ ఈ లేఖల్ని ఈ రాజకీయ వ్యవహారాలంతా కూడా నడిపిస్తున్నాడు అన్న ఆరోపణలు అయితే బీఆర్ఎస్ పక్షాల నుంచి వస్తున్న వాదన సో ఖచ్చితంగా సుఖేష్ చంద్రశేఖర్ వాదనని ప్రస్తుతం ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక బురద జల్లే ప్రయత్నం జరిగితే కనుక దీనిపైన రాజకీయ పక్షాలు స్పందించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి బిఆర్ఎస్ టికెట్ ఇస్తాము అని చెప్పి ఆలోచన చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో ఈ లేఖలో అదే ఎంత అనేది స్పష్టమవుతుంది ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అనేక కేసులు తమిళనాడులో అలాగే బెంగళూరులో అనేక కేసులు సుకేష్ పైన ఉన్నాయి ఈ లేఖలో సుకేష్ రాసిన లేఖలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కి తన వద్ద ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కవిత అలాగే కేటీఆర్ యొక్క అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయి రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ముఖ్యంగా రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగాయి ఆమ్ ఆద్మీ పార్టీతో వీరికి సంబంధాలున్నాయి వీరు ఏ మేరకు అవినీతి పాల్పడ్డారో ఏ మేరకు ముఖ్యంగా ప్రజాదానాన్ని దోచుకుంటున్నారో అది తెలంగాణ ప్రజలకు తెలియాలి నేను తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తిని తన తల్లి కూడా హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తే సో నాకు హైదరాబాద్ చాలా ఇచ్చింది సో నేను ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలనుకుంటున్నాను సో తన వద్ద ఉన్న డేటా ఆధారంగా ఇటు సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ జరిపించాలి వీరు జరిపిన అవినీతి ఏంటనేది ముఖ్యంగా ప్రజలకు తెలియపరచాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలని ఇటు కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరవేయడం అలాగే ఒక గ్రీన్ కలర్ ఎన్వలప్ ని విజయ నాయర్ ద్వారా ఇటు కవితకు చేర్చడంలో తన పాత్ర ఉందని చెప్పి కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది కొన్ని వాట్సాప్ చాట్స్ ఇటు సుఖేష్ చంద్రశేఖర్ గవర్నర్ కి పంపించడం జరిగింది ఇప్పటికే ఈ చార్ట్స్ పైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దర్యాప్తు చెప్తున్నాయి సో మీరు కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు కూడా దీన్ని సిబిఐ దర్యాప్తుకి తక్షణమే పంపించాలి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గవర్నర్ కి ఈ లేఖ రాయడం జరిగింది సో గవర్నర్ ద్వారా ఈ లేఖ పైన ఇన్వెస్టిగేషన్ చేపించే దిశగా సుఖేష్ చంద్రశేఖర్ ముఖ్యంగా అడుగులు వేస్తున్నారు అయితే గవర్నర్ ఏ విధంగా వ్యవహరిస్తారు ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ పట్ల కూడా బీఆర్ఎస్ తీవ్ర అసహనంతో ఉంది గవర్నర్ జోక్యాన్ని అనేక విషయాల్లో వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు గవర్నర్ ఈ లెటర్ పైన జోక్యం చేసుకున్నట్లయితే కనుక మళ్లీ కొత్త ఇన్వెస్టిగేషన్స్ బీఆర్ఎస్ నేతల స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్ లో భాగంగా ఇటు బీఆర్ఎస్ గవర్నర్ కేంద్రం చెప్పినట్లుగా నడుచుకునే వ్యక్తి బీజేపీ వ్యక్తులని చెప్పి ఇప్పటికే ఆరోపిస్తున్నారు సో అటువంటిది ఒకవేళ సుఖేశ్ లేఖపై తెలంగాణ గవర్నర్ గవర్నర్ చర్యలు తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా పొలిటికల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇదొక కీలకమైన అంశం అవుతుంది సో ఇదంతా కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నం సో అందులో భాగంగానే కేటీఆర్ కూడా దీని పట్ల సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇతని పైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి చెప్పారు సో సుకేష్ లేఖ పైన నెక్స్ట్ కోర్టును ఆశ్రయించడం కానీ ప్రభుకు నష్టం కలిగించే విధంగా చేస్తున్నారని చెప్పడం కానీ అసలు వాస్తవం అసలు తెలియనే తెలియదు అని చెప్పి ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరో కూడా తెలియదు కానీ ఆయన చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు సో ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది కేటీఆర్ సుకేష్ లేఖలు ఇది కేవలం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించే కాదు గతంలో అనేక మంది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఉద్దేశించి కూడా అనేక లేఖలను విడుదల చేశారు సో వీటిపైన కూడా ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ ఎల్జీ కార్యాలయం స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతోంది సో చూడాలి మరి ఎల్జీ ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ రాసిన లేఖ పట్ల గవర్నర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా ముఖ్యంగా ఒక మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి రాసిన లేఖకు తెలంగాణ గవర్నర్ ఇంపార్టెన్స్ ఇస్తారా దాన్ని ఇన్వెస్టిగేషన్ పంపిస్తారా అసలు ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి ఆలోపు కేటీఆర్ కూడా ప్రస్తుతం న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని అంటున్నారు కాబట్టి సో సుకేష్ పైన కేటీఆర్ ఎటువంటి చర్యలు అనేది కూడా మనం వేచి చూడాలి రైట్ థ్యాంక్ యూ గోపి